నాయకురాములు ఎదగకుండా చేస్తున్నందుకు నిజంగా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకురాములు అందరూ కూడా బాధపడుతున్నారు. అయితే నాయకురాములు అనేటువంటి మేము మా వృత్తులు దెబ్బకొట్టడం మంచి పద్ధతి కాదు అని చెబుతూ, రెండోది ఏంటంటే 10 మందితో తయారు చేసి మా యొక్క పార్టీ వింగులు, మా పార్టీలు వింగులు అని చెప్పేసి మా పిల్లకాయల్ని మా సంఘాన్ని విచ్ఛిన్నం చేసి మాలో మాకు తగాదులు పెడుతున్నటువంటి పార్టీల వారికి దయచేసి అలాంటి పని చేయొద్దు రాజకీయ పార్టీలు కానీ మేము మనం చేస్తాం. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాలు మన అలాంటప్పుడు మాకు పార్టీల వైపు మమ్మల్ని ముద్ర వేస్తే మా జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఉంది. అందుకోసంగా మేము ఒకటే మనం చేస్తున్నాం, మాకు రాజకీయ నాయకులు లేరు, వార్డు కౌన్సిల్ లేరు, జిల్లా పరిషత్ లేదు, మున్సిపల్ చైర్మన్ లేడు, ఎంపీ లేదు, ఎమ్మెల్యే లేదు. రాజకీయంగా మా లక్షలాది ఓట్లు మీరు ఎంచుకుంటూ పరిపాలన చేస్తూ మా జీవనాధారాల మీద మా కులాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. దయచేసి అలాంటి నిర్ణయం తీసుకోబోతని మనం చేసుకుంటూ రేపు 27/11 మంగళవారం నెల్లూరు టౌన్ హాల్లో ఈ యొక్క జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి సమావేశం జరుగుతుంది. కాబట్టి ఆ సభకు జాతీయ అధ్యక్షులైన అవ్వార్ జగదీష్ గారు, రాష్ట్ర నాయకులు అయినటువంటి ఏఎస్ఎల్ మూర్తి గారు, ఇంకా 23 జిల్లాల నుంచి నాయకురాములు వస్తున్నారు. కాబట్టి ఆ సభను నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకురాములు అందరూ కూడా ఒక కుటుంబంగా ఒక తల్లిపిల్లలుగా మన నాయకురాముల ఐక్యత చాటి చెప్పాలని నా యొక్క అన్నతమ్ముళ్లకు అక్క చెల్లెళ్లకు అందరూ కూడా చేతులెత్తి మొక్కుతూ మీరందరూ వచ్చి జయప్రదం చేయండి, చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ ప్రభుత్వాలు మన చిన్నచూపు చూస్తున్నాయి, ప్రభుత్వాల వైపు నుంచి మనకి ఆదరణ లోపించింది, నిజంగా నాయకురాముల సత్తా ఏందో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి 27/11 నెల్లూరుకు వచ్చి అందరూ కూడా నాయకురాముడు ఒక తల్లిపిల్లలాగా మనం అందరూ మన ఐక్యత చాటి చెప్పాలని చెప్పేసి అందరికి మనవి చేసుకుంటూ చాలా మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.